ఈ ప్రత్యేక హోదా పోరాటం ఇంతటితో ఆగిపోదు. ప్రత్యేక హోదా వచ్చేదాకా ఖచ్చితంగా ఈ ఒత్తిడి కొనసాగిస్తూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సిగ్గు శరము ఏమాత్రం ఉన్నా కూడా ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో కనీసం ఇప్పటికైనా ముందుకు రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. భావి తరాలు చంద్రబాబు నాయుడు గారిని చరిత్రహీనుడిగా చూస్తారు అన్న విషయం చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. నా ఎవరైతే బంద్లో పాల్గొనడానికి అనాసక్తి ఎవరైతే చూపించారో, ఆసక్తి ఎవరైతే చూపించలేదో, వారందరికీ కూడా ఎందుకు అలా చేశారు అన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రతి అడుగులోనూ రాజకీయ స్వార్థం తప్ప మరొకటి కనిపించడంలా. ప్రత్యేక హోదా అన్నది రాజకీయాలకు అతీతంగా ఎవరు పిలుపునిచ్చినా గతంలో ఇంతకుముందు మేము మద్దతు ఇచ్చాం. ఎవరైనా కానీ ప్రత్యేక హోదా కోసం పలానిది చేస్తూ ఉన్నాము అని చెప్పి ఎవరైనా ముందుకు వస్తే అది ఎవరన్నా కానీ మనస్ఫూర్తిగా అందరికన్నా ముందుండి మద్దతు ఇచ్చాం. ప్రత్యేక హోదా అన్నది ఏదో ఒక పార్టీ చేస్తూ ఉంది కాబట్టి ఆ పార్టీ క్రెడిట్ వస్తుంది కాబట్టి ఆ పార్టీ క్రెడిట్ రాకూడదు కాబట్టి రాజకీయ స్వార్థంతో వెనకడుగు వేసే ప్రతి ఒక్కరికి నేను ఇదే సలహా ఇస్తూ ఉన్నా. ప్రత్యేక హోదా అన్నది వ్యక్తిగత రాజకీయ స్వార్థాల కోసం చూసుకునే అంశం కాదు. ప్రత్యేక హోదా అన్నది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం ఒకటై సాధించాల్సిన అంశం ఇది. అయినా రాజకీయ స్వార్థాలు వచ్చి పాల్గొనని కొంతమంది పార్టీలకు వాళ్ళు విఘ్నతకే వదిలేస్తూ ఉన్నా, వాళ్ళు చేసింది కరెక్ట్ అవునా కాదా అన్నది వాళ్ళే నిర్ణయించుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉండాలి. మళ్ళీ చెప్పున్నా, మళ్ళీ ఏమన్నారు? కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉండాలి. అలా కాకుండా రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారు అన్నది చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారా? గట్టిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడగండి అన్న. అయ్యా చంద్రబాబు గారు, మీరు స్వాతంత్రానికి ముందు ఒక నాయకుడిగా లేకపోవడం భారతదేశం చేసుకున్న అదృష్టమయ్యా. నువ్వు గన బతుకు, నువ్వు గన స్వాతంత్రానికన్నా ముందు నువ్వు గన ఒక నాయకుడిగా ఉండింటే మాత్రం ఎందుకయ్యా స్వాతంత్రం కోసం మీరు పోరాటాలు చేస్తూ ఉన్నారు? బ్రిటిష్ వాళ్ళు బాగానే చేస్తున్నారు కదా, ఒక ప్యాకేజీ తీసుకుని అడ్జస్ట్ అయిపోదాము అని చెప్పి చెప్పుండేవాని అయ్యా అని చంద్రబాబు నాయుడు గారికి దయచేసి మీ మాటగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ఒక మాట చెప్పండి అన్న. ఒకసారి ప్రత్యేక హోదాకు సంబంధించి, మీ పేరు ఏం పేరున? ప్రభు. ప్రభు, ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూసుకోండి ప్రభు. బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా మొట్టమొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నది ఎవరు? సెప్టెంబర్ 8, 2016 కేంద్ర ప్రభుత్వం లేని ప్యాకేజీ ఉన్నట్టుగా ప్రత్యేక హోదా బదులుగా చంద్రబాబు నాయుడు గారి ఆమోదంతో
చంద్రబాబు నాయుడు గారితో కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పార్టీ ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు సమక్షంలో దగ్గరుండి అరుణ్ జైట్లీ గారు అర్ధరాత్రి పూట స్టేట్మెంట్ ప్రకటించారు. ఆ స్టేట్మెంట్ ప్రకటిస్తే అదే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియా కాన్ఫరెన్స్ను పెట్టి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. సెప్టెంబర్ 7-8 జరిగితే మరుసటి రోజు పొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ జగన్ పెట్టాడు ప్రెస్ కాన్ఫరెన్స్. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి పాతది కదా హిస్టరీ, నేనే మార్చగలిగింది కాదు కదా అది. ఒకసారి మీరంతకు మీరే మీ జ్ఞాపకశక్తిని ఒకసారి పెంచుకోండి, ఒకసారి ఆ రికార్డు తిరిగేయండి. కేంద్ర ప్రభుత్వం కాలీఫ్లవర్ పెడతా ఉందయ్యా చంద్రబాబు గారు, దీన్ని మీరు ఒప్పుకోవడం అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు మేలు చేస్తూ ఉన్నారా, కీడు చేస్తూ ఉన్నారా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతూ మాట్లాడింది నేను. తర్వాత నెక్స్ట్ డే సెప్టెంబర్ 9 ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ప్యాకేజీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాడు. ఆ తీర్మానాన్ని వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ జగన్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానం వచ్చేట్టుగా అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి అని ట్యూషన్ చెప్పి కేంద్ర ప్రభుత్వం నీ చెవిలో పూ పెడతా ఉంటే నువ్వు చెవిలో పూ పెట్టించుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నాశనం చేస్తూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు అని కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడము, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము రెండూ చేసిన పని జగన్ చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాలుగేళ్ళు బీజేపీతో సంసారం చేసి ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం విడాకులు తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఆయనే పోరాటం చేస్తూ ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తూ మోడీ గారు ప్రత్యేక హోదా అంశంలో ఎన్నికలకు ముందు తాను మాట్లాడిన మాటలు ఇవి అని చెప్పి టేపులు, వీడియో రికార్డింగ్స్ చూపిస్తూ ఉన్నాడు. ఆ వీడియో రికార్డింగ్స్ నా యువవేరి సభలు చూసుకోండి. ప్రత్యేక హోదా కోసం జగన్ చేసిన ధర్నాలు, నిరాహార దీక్షలు చూసుకోండి. ఆ యువబేరి సభల్లో మోడీ గారు ఏం మాట్లాడారు, వెంకయ్య నాయుడు గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఊసరి విల్లిలా ప్లేటు మారుస్తూ వచ్చారనేది రికార్డులతో సహా వీడియో రికార్డింగ్స్ ప్లే చేసింది జగన్ చేసినాడు. బీజేపీ ప్రభుత్వం మీద బీజేపీ అన్యాయం చేస్తూ ఉందని చెప్పి తుదిదాకా పోరాటం చేసి ఎన్నికలకు 15 నెలల ముందే బడ్జెట్ చివరి సమావేశాలు, చివరి బడ్జెట్టు, చివరి సమావేశాలు చివరి రోజున బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.